నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడుదాం. నమస్కారం గురువు. నమస్కారం. క్రోధి నామ సంవత్సరం, ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి. ఈ మీన రాశి వారికి 2024 సంవత్సరంలో, అంటే క్రోధి నామ సంవత్సరంలో బాగుంది. ఏలినాటి శని దోషం జరుగుతుంది. ఈ ఏలినాటి శని ప్రభావం వలన ఈ మీనరాశి వాళ్ళు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు, బంధుమిత్రులతో చక్కగా మంచిగా ఉంటారు. అలాగే మనకి ఈ జన్మంలో ఉన్నటువంటి రాహువు చక్కగా ఒక విధమైనటువంటి ఓవర్ అనలైటికల్ స్కిల్ని డెవలప్ చేస్తుంది. అంటే ప్రతి వ్యక్తిని నిశిత పరిశీలన, అనవసరంగా డీప్గా వాళ్ళ యొక్క పర్సనల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని ఎక్కువ ఏమైనా వీళ్ళు మనకు చేస్తారేమో, వీళ్ళ గురించి ఎక్కువ తెలుసుకోలేమో అనేటటువంటి అనవసరమైనటువంటి విషయాల్లోకి వెళ్ళి వివాదాల్లోకి ఇరుక్కుంటారు. ఏలినాటి శని అనేటటువంటిది ఎవరినైనా సరే అపవాదాలు పాలు చేయాలి. ఈ విధంగా అపవాదాలు చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 12వ ఇంట ఉన్నటువంటి శని ప్రభావం ఏమిటంటే, ఈ యొక్క బద్ధకం, తర్వాత ఖర్చు, అనవసరమైనటువంటి విషయాల మీద ఖర్చు పెట్టడం, దైవక్షేత్రాలకి వెళ్ళడం, తీర్థయాత్రలు ఇవన్నీ కూడా చేయడం, ధన ఖర్చు ఇలాంటివి. అలాగే ఏప్రిల్ 30 2024 సంవత్సరం వరకు ధనస్థానంలో ఉన్నటువంటి గురుడు ఉగాది తర్వాత ఒక 15 రోజుల పాటు మంచి ధనాన్ని ఇస్తాడు. ఆ తర్వాత ఆ యొక్క గురుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు 1 మే 2024 సంవత్సరంలో. కాబట్టి అక్కడ ధనాన్ని మనము ఇబ్బడముబ్బడిగా ఖర్చు పెట్టడం వల్ల ఫైనాన్షియల్ క్రైసిస్ని ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి. మీరు అధిక వడ్డీ వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ఎవరికైనా సరే మనం ఈ యొక్క వడ్డీలకు ఇచ్చినప్పుడు, ఆ వడ్డీలు కాదు కదా, ఏదో ఒక 5 నెలలు కట్టి తర్వాత ఇబ్బంది పెట్టడం అనేటటువంటిది వాళ్ళు అసలు ఇవ్వకపోవడం, ఆ తర్వాత మీరు సప్తమ కేతు ఉన్నాడు కాబట్టి గొడవలు పడ్డం, అలాగే మీ భార్య యొక్క ఆరోగ్యం పరిస్థితి బాగుండకపోవడం, దాని నిమిత్తం డబ్బులు ఖర్చు పెట్టడం, ఈ విధంగా ఈ సంవత్సరం అనేటటువంటిది నడుస్తుంది మీన రాశి వారికి. మరలాగే వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ఈ మీనరాశి వారికి చెక్కు చెదరదు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఏప్రిల్ నుంచి మనకి ఈ జూలై నెల వరకు 2024 సంవత్సరంలో మనకి ఏర్నెట్స్ అనే ప్రభావం తక్కువగా ఉంటుంది. కాబట్టి యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తిస్తాయి. టీఏలు, డిఏలు, అరియర్స్లు బాకీలు లేకుండా ఇస్తాయి. ఇన్సెంటివ్స్, బొండ మామూలు, బోనస్లు అన్నీ ఇచ్చేస్తారు. ఇక ఆగస్ట్ నుంచి డిసెంబర్ 2024 సంవత్సరం వరకు ఈ ఆఫీసర్స్ యొక్క హెరాస్మెంట్ అనేటువంటిది స్లైట్గా స్టార్ట్ అవుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నటువంటి వాళ్ళని కంపెనీస్ డైరెక్ట్ వచ్చేసేయండి అని చెప్పి, ఆఫీసులకు జాయిన్ అవ్వండి అని చెప్పి అడగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే జనవరి 2025 నుంచి ఏప్రిల్ 2025 వరకు పని ఒత్తిడి ఎంత ఉన్నప్పటికీ కూడా దాన్ని సమర్థవంతంగా మీరు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ కొలీగ్స్ యొక్క కోఆపరేషను, సబార్డినేట్స్ యొక్క కోఆపరేషను, ఆఫీసర్ల యొక్క అర్థం చేసుకోవడం ద్వారా మీరు పనిలో ముందుకు వెళ్తారు. మరి వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు అంటారు? వ్యాపార పరంగా ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు చేయకూడదు. ఆ తర్వాత ఇనప స్క్రాప్ బిజినెస్ అయినా సరే లాస్ రావడానికి అవకాశం ఉంది. అప్పటిదాకా కోట్ల రూపాయలు తెచ్చిపెట్టినటువంటి స్క్రాప్ బిజినెస్ ఏలినాటి సమయంలో మీకు లాస్ చేస్తుంది. అలాగే ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ బిజినెస్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్, ఈ ఎలక్ట్రికల్ బిజినెస్లు, ఈ బిజినెస్లన్నీ కూడా మనకి బాగుండవు. ఆ తర్వాత ఇంపోర్ట్స్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో అటువంటి బిజినెస్లన్నీ కూడా మీకు చక్కగా లాభాలు, అధిక లాభాలు తేకపోయినప్పటికీ మినిమం బిజినెస్ అనేటటువంటిది ఉంటుంది.
ఏలినాటి శని ప్రభావంలో మీనరాశి వాళ్ళకి అన్ని మాటలు వచ్చినా సరే మగవాళ్ళలాగా సైగలు చేసినట్టుగా మగవాళ్ళలాగా మౌనంగా ఉంటే ఈ ఏలినాటి శని ప్రభావం మనల్ని ఏం చేయదు. తర్వాత ఈ యొక్క గురుడు ప్రభావం వలన అన్ని స్వీట్ షాపులు, తర్వాత ఈ యొక్క గోల్డ్ షాపులు, ఇటువంటి బిజినెస్లన్నీ కూడా మనం ముందంజలో వెళతాయి. హాస్టల్సు, హాస్పిటల్సు, ఇలాంటి బిజినెస్లన్నీ కూడా మంచి లాభాలని మనకి తీసుకొస్తాయి. మరి వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆరోగ్యపరంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి సొరియాసిస్ అనేటటువంటి వ్యాధి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ చర్మ వ్యాధులు ఇవన్నీ కూడా. మరి ఈ యొక్క మనకి ఈ 15 జూన్ 2024 తర్వాత మనకి చర్మ వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే 16 ఆగస్టు 2024 అప్పటిదాకా ఉన్నటువంటి వేడి, తర్వాత కొంతమంది క్యాన్సర్ బాధితులు ఉంటారు, వాళ్ళ 3 రేడియేషన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి నార్మల్ అయిపోయారు అనేటటువంటి శుభవార్తలు వినడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే జనవరి 2025 ఏప్రిల్ 2025 కూడా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. మరి అలాగే కుటుంబపరంగా వీరికి ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అనేసి అంటారు? మీనరాశి వారికి కుటుంబపరంగా బ్రహ్మాండమైనటువంటి సహకారం ఉంటుంది. తల్లి, భార్య, తండ్రి, బిడ్డల దగ్గర నుంచి పరిపూర్ణమైనటువంటి సహకారం సంవత్సరం అంతా ఉంటుంది. అయితే స్వల్పమైనటువంటి మీరు చేసేటటువంటి పనుల వల్ల స్వల్పంగా వాళ్ళు మిమ్మల్ని మందలించినప్పటికీ కూడా దాన్ని మనం సీరియస్గా తీసుకోకుండా మామూలుగా మంచిగా మనం తీసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. విద్యార్థులకు కావచ్చు, విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు ఎలా ఉండబోతుంది? విద్యార్థులకు ఇది క్రిటికల్ పొజిషన్ అని చెప్పాలి. చాలా ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాలి, లేకపోతే మంచి మార్కులు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు, కాబట్టి చాలా జాగ్రత్తగా చదవాలి. ఇక విదేశాలకు సంబంధించి అసలు ఇక్కడే ఫెయిల్ అవుతుంటే ఎట్లా వెళ్తాం మనం? కాబట్టి అధికంగా మనం శ్రద్ధ పెట్టి, వేసాలు కూడా రిజెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తిరగాలి. ఈ విధంగా మనం ప్రదక్షిణాలని చెప్పి వేసాల దేవుడే అని చెప్పి వేసాల దేవుడని తిరుగుతూ ఉంటే ప్రదక్షిణాలు అలా రావు. వేసా ఆఫీసుల చుట్టూ తిరగాల, గవర్నమెంట్ పాలసీస్ తెలుసుకోవాలా, గవర్నమెంట్ రూల్స్ తెలుసుకోవాలా, ఇలా ఈ విధంగా కన్స్ట్రక్టివ్గా మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు మీకు వేసాలు వస్తాయి. అదేవిధంగా విదేశాలకు సంబంధించినటువంటి మీ కోర్సుల్లో, మీరు కోరుకున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు రావు. అయినప్పటికీ కూడా నిరాశ పడకుండా, మీకు వచ్చిన చోటే ఏదో ఒక విశ్వవిద్యాలయంలో వస్తుంది, ఆ విశ్వవిద్యాలయాల్లో మీరు జాయిన్ అయ్యి చక్కగా మీ చదువులు మీరు ముందుకు తీసుకెళ్ళచ్చు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు లాంగ్ లీవ్లు పెట్టి ఫారెన్ వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళ కళలు కూడా తీరతాయి. అండ్ ప్రైవేట్ ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ వాళ్ళు, కొన్ని రంగాల వాళ్ళు ఉన్నారు, ఇతర ప్రైవేట్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళకు కూడా ఈ విదేశాలకు వెళ్తే మంచి అవకాశాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి, వాళ్ళ కళలు నెరవేరడానికి అవకాశాలు ఉన్నాయి. మరి రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటారు? రాజకీయ నాయకులకి మీనరాశి వారికి ఎల్నెట్స్ అని జరుగుతుంది కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళకి 13 ఏప్రిల్ 2024 తర్వాత వీళ్ళకి పదవీ యోగాలు ఉన్నాయి. అది మిస్ అయితే కనుక 16 ఆగస్టు 2024 వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక నామినేటెడ్ పోస్టుల్లో లేదా పార్టీకి జిల్లా రాష్ట్ర స్థాయి పోస్టులు ఇచ్చి, అధ్యక్ష పోస్టులు ఇచ్చి వీళ్ళని ముందుకు నడిపిస్తారు. మరి కోర్టు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అంటారా? ఈ మీనరాశి వాళ్ళకు ఏలినట్స్ అనే ప్రభావం కాబట్టి కోర్టు సమస్యలు అధికంగా పీడిస్తాయి. వీళ్ళు ఖచ్చితంగా 1 జూన్ 2024 తర్వాత కోర్టు సమస్యల నుంచి బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి వీళ్ళు. అలాగే 20 అక్టోబర్ 2024 కోర్టు సమస్యల్లో ఇరుక్కుపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అప్పటికి ఈ జూన్ నెలలో మనకి కోర్టులో జడ్జిమెంట్స్కి రిజర్వ్ అయినటువంటి వాళ్ళకి జడ్జిమెంట్స్ అనుకూలంగా వస్తాయి. ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళకి వాయిదాలకు తిరుగుతూ ఉండాలి వీళ్ళు. ఆ తర్వాత ఈ ఆనరబుల్ జడ్జెస్ వీళ్ళకి అనుకూలమైనటువంటి తీర్పులు ఇవ్వడం జరగదు. కాబట్టి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు మనకి 7 డిసెంబర్ 2024 కుచుడు వక్రించడం వల్ల కర్కాటక రాశిలో మనకి శుభ ఫలితాలు ఇవ్వదు. మరి అలాగే
వివాహ యోగం కానీ సంతాన యోగం కానీ ఉంది అంటారా? సంతాన యోగం అనేటటువంటిది లేదు. అంటే మొత్తం ఎన్ని రాసులు వాళ్ళు ఉన్నారు కదండి, మేన రాశి సంతానం కొంతమంది కన్నా కలుగుతుందంటే అది వేరు. వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు పడతాయని చెప్తాం, అంటే ఎండలు రావా అని కాదు అర్థం. ఎండలు కూడా వస్తాయి అప్పుడప్పుడు. ఆ విధంగా ఈ సంతానం అనేటటువంటిది ఎక్కువ అవకాశాలు లేవు కలగడానికి. ఇక వివాహాల దగ్గరకు వచ్చేసరికి మనకి 19 మే 2024 సంవత్సరం తర్వాత వివాహాలు జరుగుతాయి. ఎందుకంటే శుక్రుడు వృషభ రాశిలోకి వచ్చాడు. అలాగే 7 జూలై 2024 సంవత్సరం తర్వాత శుక్రుడు కర్కాటక రాశిలోకి వచ్చాడు కాబట్టి వివాహాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మనకి 2 డిసెంబర్ 2024 సంవత్సరంలో కూడా ఈ యొక్క శుక్రుడు మనకి మకర రాశిలోకి రావడం వల్ల వివాహాలు జరగడానికి, ఇంతకాలంగా వివాహాలు కాకుండా ఆగిపోయినటువంటి వాళ్ళకి వివాహాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మరి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా ఈ రాశి వారిలో? ఖచ్చితంగా ఉంది. ఈ యొక్క స్థలాలు ఇవన్నీ కూడా ఎక్కువ రేట్లు పెట్టుకుంటారు. వీళ్ళ పేర్ల మీద ఉన్నటువంటి స్థలాలు, ఎక్కువ రేట్లు పలుకుతున్నటువంటి స్థలాలు అవన్నీ కూడా మనం ఎక్కువ రేట్లు పెట్టే తక్కువ రేట్లకే వస్తాయన్నమాట. వీళ్ళు అమ్మితే వీళ్ళ కొంటే ఎక్కువ రేట్లు పెట్టి కొనాలి వీళ్ళ స్థలాలు. ఇక వాహనాలు, వాహనాల దగ్గరికి వచ్చేసరికి వాహన యోగం ఉంది, వాహనాలు కొంటారు. కానీ ఆ వాహనాలను వీళ్ళ పిల్లలకి, తెలిసిన వాళ్ళకి మొహమాటం మీద వెళ్ళి వీళ్ళు గారంభం మీద ఇస్తే కనుక లైసెన్సులు లేకుండా వాళ్ళు ఏదో ఒక ప్రమాదాన్ని తీసుకొచ్చి, వీళ్ళకి హెడేక్ తీసుకొచ్చి, వీళ్ళని పోలీస్ స్టేషన్లు మెట్లెక్కిచ్చేలాగా చలానాలు కట్టే విధంగా వీళ్ళ పెద్దల యొక్క, ఈ మీనరాశి పెద్దల యొక్క లైసెన్సులే క్యాన్సిల్ అయ్యే విధంగా సమస్యలు తీసుకురావడానికి పిల్లలు అవకాశాలు ఉన్నాయి. మరి అలాగే ఈ మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? మీనరాశి వారికి ఎల్నెట్ శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చేసుకోవాలా. శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని శనివారం 8 గంటలకి ఉదయం దానం చేసుకోవాలి పేద బ్రాహ్మణులకి. అలాగే నవగ్రహాల దేవాలయం చుట్టూ తిరుగుతూ శనివారం నాడు చక్కగా తైలాభిషేకం శనీశ్వరుడికి చేయాలి. వీళ్ళ చేతులతోనే వీళ్ళు చేసుకోవచ్చు. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ శనివారం నాడు వీళ్ళు అర్చన చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది, దోషాలు సమసిపోతాయి. అలాగే గురువుగారు, క్రోధి నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, శనికి ఎలాంటి పరిహారాలు చేయాలి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదం. ధన్యవాదాలమ్మా.